వెల్కమ్ టు న్యూస్ ఆన్ టీవీ. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అంటే యూట్యూబ్ ఛానలా, లేకపోతే పీడిఎఫా, పేపరా, లేకపోతే శాటిలైటా, అంటే ఏదైనా సరే సోషల్ మీడియానా, మా దగ్గర పూర్తి వివరాలు, పూర్తి ఆధారాలు లేకుండా వార్త ప్రచురించకూడదు. అది సోషల్ మీడియా అయినా సరే, మీ దగ్గర పూర్తి వివరాలు అన్ని సక్రమంగా ఉన్నప్పుడు చెక్ చేసుకొని మనం ఎదుటి వ్యక్తి మీద వార్తని వేయాలి. లేని ఎడలు ఏమవుతుంది అంటే, భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా సరే ఒక రెప్యుటేషన్ అంటూ పోతుంది. ఎందుకంటే మాట చెప్తున్నా అంటే, ఈ ఛానల్ పేరు ఫోర్ సైట్. ఈ ఫోర్ సైట్ న్యూస్ ఛానల్ ఈ మధ్యన అది చాలా బాగుంటుంది. నేను కూడా సబ్స్క్రైబ్ చేశాము, చూస్తుంటాము. ఈ నవత గారు మంచి పేపర్ చదువుకుంటూ మంచి యాంకరింగ్ చేస్తారు, మంచి వార్తలు చెప్తారు. దాని కొరకని అంటే మేము నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా ఛానల్ ప్రజాగాలకి ఇంతకు ముందు 22,000 సబ్స్క్రైబర్ ఉండేది. అనివార్య కారణాలలో మ్యూట్ చేయాలి. ఇప్పుడు కొత్తది, ఎవరికి సబ్స్క్రైబ్ చేయాలని చెప్పకూడదు. ఎప్పుడు కూడా మనంతలో మనము అవతల గారు ఏం చెప్తున్నారో అర్థం కావాలంటే, అంటే ఒక మల్లన్న గారు లేకపోతే మల్లన్న లేకపోతే నవత గారు ఇవ్వలాగా ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడం చేయడం చేస్తే, ఇప్పటి వరకు నాది కూడా 2-3 లక్షలు సబ్స్క్రైబర్ అవుతుంది. ఎవరు చూసినా చూడకపోయినా ఎదుటి వ్యక్తిని ఒక గౌరవంగా గౌరవప్రదంతో మాట్లాడతాం. ఇప్పుడు కాకపోతే ఇంకొక 5 ఏళ్ళు పట్టచ్చు, లేకపోతే ఇంకొక 1 సంవత్సరం పట్టచ్చు, లేకపోతే ఇంకొక 1 వారం రోజులు పట్టచ్చు. మా సబ్స్క్రైబర్లు కానీ మా ఛానల్కి మంచి పేరు రావడానికి కానీ సమయం పట్టినా పర్వాలేదు. కానీ ఇప్పుడు ఎంబడే వెళ్ళిపోవాలి. అవతల వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు దూసి ఏం చేయాలి, లేకపోతే ఏదో ఒకటి జరిగిపోతుంది, మనం ఏదో ఒకటి చూపించేయాలి. ఆ తృప్తితో వెళ్తే సబ్స్క్రైబ్ కూడా పెరుగుతుంది, అట్లనే వెనక్కి కూడా వెళ్ళిపోవచ్చు. దానికి నేను చెప్తున్నా అంటే ఆ మాటలు, ఈ ఫోర్ సైడ్ ఛానల్ మొన్న తుగ్లాపూర్కి వచ్చి అక్కడ ఛానల్ లోకల్ రిపోర్టర్లు ఉన్నా అక్కడ నుండి స్టాఫ్ రిపోర్టులు తెప్పించుకొని ఏం జరుగుతుంది కుదులాపూర్ కైసన్నార్ అని చెప్పడం జరిగింది. చాలా మంచి న్యూస్ చెప్పడం జరిగింది. కానీ వారికి తెలియకుండా కొన్ని విషయాలు తప్పులు చెప్పినప్పుడు ఆ తప్పులు సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఆర్ఐ పరమేశ్వరరెడ్డి సస్పెండ్ అయితే, అంటే గూగుల్లో మనం సెర్చ్ చేసినా సరే, లేకపోతే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని అసలు ఈ ఎన్ని సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి అని అన్ని లెక్కలు తీసుకొని ఆ లెక్కల ప్రకారంగా ఎవరు సస్పెండ్ అయ్యారు, ఎంతమంది సస్పెండ్ అయ్యారు అని చెప్పి అప్పుడు న్యూస్ చెప్పాలి. ఎందుకంటే మీకు ఒక 289,000 మంది సబ్స్క్రైబ్ ఉన్నారు. నవత ఆమె చెప్పింది తప్పకుండా చాలా మంది వింటారు కాబట్టి, మీరు చదివేటప్పుడు ఎవరో పంపించారని కాకుండా నిజమా నిర్ధారణ చేసుకొని ఎంఆర్ఆఫ్ సెకండ్ తెచ్చుకొని మొత్తం పూర్తి ఆధారాలు తెచ్చుకొని మనం న్యూస్ చెప్పాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ ఆర్ఐ పరమేశ్వరరెడ్డి బదులు ఆర్ఐ సుధాకర్ సస్పెండ్ అయ్యారని చెప్పి 3 సార్లు చెప్పిన తర్వాత, ఆర్ఐ సుధాకర్ 7 ఇయర్స్ బ్యాక్ సురారంలో పనిచేశారు. ఆ తర్వాత ఉప్పల్కి వెళ్ళారు, ఆ తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గండమైశంలో డిప్యూటీ తహసీల్దార్గా ఉన్నారు. త్వరలో ప్రమోషన్ కూడా ఎంఆర్ఓగా తహసీల్దార్గా ప్రమోషన్ వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన్ని సస్పెండ్ అయ్యారు, ఎవరు సస్పెండ్ అయ్యారో తెలియకుండా 3 VRAలు 1 RI సస్పెండ్ అయితే ఎవరు సస్పెండ్ అయ్యారు, వాళ్ళ పేర్లు ఏంటి, అసలు ఎందుకు సస్పెండ్ అయ్యాడు, అసలు ఏం కారణము, కలెక్టర్ గారు ఏ లెటర్ ఇచ్చారు, ఆ లెటర్లో ఏమున్నాయి, అవన్నీ మీరు ప్రచురిస్తే మీ ఛానల్కి ఒక గుర్తింపు ఉంటుంది. మీ ఛానల్ మీద తప్పుగా చేయడానికి కాదు. ఇక్కడ పరమేశ్వరుని సస్పెండ్ అవడానికి కారణము మా ఛానల్, నేను నా పేరు దండపాటి కోటేశ్వరరావు. నేను ప్రత్యేకించి ఆయన మీద కథనాలు వేసి కంప్లైంట్ చేసి ప్రజావంలో 3 సార్లు కంప్లైంట్ చేసి నేను ఇచ్చిన ఏదైతే కంప్లైంట్ కాపీ ఉందో దాని ఆధారంగానే ఆర్ఐ సస్పెండ్ కి కలెక్టర్ గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు నోటు. కాబట్టి మీరు దయచేసి ఒకసారి మీరు తప్పుగా భావించకుండా ఎలాంటి ఇంకోసారి జరగకుండా చూస్తారని అసలు ఏం మాట్లాడారు చూద్దాం. ఎస్ఎఫ్సికి 317 ఎకరాలు ఇప్పటికీ అందులో నుంచి 60 ఎకరాల కబ్జా. దీంతో పాటు మరికొన్ని కథనాలను చూసినట్లయితే 523 ఎకరాల భూ కబ్జా. ఈ నేపథ్యంలో ఇన్ని భూ కబ్జాలు కుత్బులాపూర్ లో జరగడానికి కారణం ఏంటి అని ఫోర్ సైడ్ న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. మరి కోట రక్షిత్ ని కుత్బులాపూర్ పంపించడం జరిగింది. కొన్ని విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. కేపీ వివేకానందకు సంబంధించినటువంటి అనుచరులే భూమి ఆక్రమించడం జరుగుతున్నట్టుగా అక్కడ స్థానికులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది గుండాలను కూడా ఇక్కడ పెట్టినట్టుగా, అధికారులను మీడియా వాళ్ళను కూడా దగ్గరికి రానివ్వట్లేదు అని, అక్కడికి వెళ్లాలంటే కూడా భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా, ఎక్కడైతే భూ కబ్జా జరిగిందో అక్కడ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని, కుత్బులాపూర్లోని బాలయ్య బస్తీలో దాదాపు 60 ఎకరాల భూమి కబ్జాకు గురైందని, ఆర్ఐ సుధాకర్ ఇక్కడి నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని. అసలు బాలయ్య బస్తీ 2 ఎకరాలు ఉంది, ఏ సర్వే నెంబరు, లేకుంటే ఎస్ఎఫ్సి ల్యాండ్ ఎంత, ఇంకో ఇప్పుడు ఎవరెవరు ఏ కబ్జా చేస్తున్నారు,
లేకపోతే ఇప్పుడు జానగ్రామ ఏ సైట్ లో కబ్జా అవుతున్నాయి ఏది, అసలు జానగ్రామ కొరకు మీకు మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే 4 ఎకరాలకు సంబంధించి సర్వే చేసి సర్వేలో మొత్తం రాళ్ళని పూడ్చిపెట్టారు. 333 సర్వే నెంబర్ అనుకుంటా. ఇవన్నీ ఇంకోసారి అంటే ఎన్నిసార్లు చెప్తారు మేడం ప్రశ్నిస్తున్నాడని, కబ్జాలపై దర్యాప్తు చేసేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నందుకే ఆర్ఐ సుధాకర్ సస్పెన్షన్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఆర్ఐ సుధాకర్ ఇల్లీగల్ భూములను లీగల్గా చేస్తూ కమిషన్ ఇది దయచేసి ఆర్ఐ పరమేశ్వర రెడ్డి వచ్చి రాకముందు గాజుల గ్రామంలో ప్రభుత్వ ఆస్తులు ఎంతున్నాయి, ప్రభుత్వ సర్వే నెంబర్లు ఆస్తులు ఎంతున్నాయి, ఆయన వచ్చి సస్పెండ్ అయిన తర్వాత అప్పటి ముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయని లెక్క పెట్టి తీసుకుని మీలాంటి వాళ్ళు చెప్తే బాగుంటదేమో. అది చెప్పకుండా ఆర్ఐ సుధాకర్ అంటే ఒక ఎంఆర్ఓగా ప్రమోషన్ వస్తున్న వ్యక్తిని ఆయన పరునష్ట దావా కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఒకసారి ఆలోచించాలి, ఏ న్యూస్ పంపిస్తున్నాము, ఎవరి దగ్గర పంపిస్తున్నాము, ఏం చేస్తున్నాము, అక్కడ ఎంఆర్ఓ ఏంటి, అక్కడ ఎన్ని సర్వే నెంబర్లు తెలుసుకోకుండా ఇలాంటి న్యూస్ లేయొద్దని మరొకసారి మా ఛానల్ కోరుకుంటున్నాము. నేను మీ దండపాటి కోటేశ్వరరావుని, అందరికీ నమస్కారం.